చెందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణానికి హాజరైన ప్రభుత్వ బాజి శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కళ్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చూస్తున్నటువంటి ఈ ఆలయ ప్రాంగణాన్ని సనుగుల వాసవులు శ్రీ ఇలాగే మరిన్ని ఉన్నత భక్తులు స్వామివారి ఆశీర్వాదంతో మరిన్ని సేవలు స్వామివారికి చేస్తున్న భాగ్యాన్ని ఆయుర ఆరోగ్యాలను ఈరోజు మాదిరి సిరిసిల్ల జిల్లా చెన్నుర్తి మండలం సనుగుల పుట్టబెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరామ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పనులతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి శ్రీ గోవిందరామ స్వామివారిని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. మా ఇంటి ఇలవెలిపోయినటువంటి సనుగుల శ్రీ గోవిందరామ స్వామి సన్నిధిలో ప్రతి ఏటా స్వామివారి కళ్యాణోత్సవాలు పౌర్ణమి రోజున జరిగేటువంటి క్రమంలో మరి మేము వచ్చి నా వైపు నుంచి మరి మరోసారి వేడుకుంటా ఉన్నాను. అంతా మంచి జరగాలి, అందరికి మంచి జరగాలి చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ శ్రీ గోవిందరాజ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ పర్వదిన సందర్భంగా మరి రుద్రంలో శ్రీ గండి వెంకటేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేకమైన జాతర జరుగుతుంది, నన్నదనం జరుగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలో కలివట్లు శ్రీ లక్ష్మీస్వామి ఆలయంలో, అదేవిధంగా పోతారు శ్రీ లక్ష్మీస్వామి ఆలయంలో, కేంద్రాలో శ్రీదేవి భూజే సమిత వెంకటేశ్వర స్వామి కార్యక్రమం జాతర కళ్యాణం జరుగుతూ ఉంది. ఇంద్రాడు శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం స్వామివారిని తెచ్చి అమ్మవారిని తెచ్చి అందరికీ తన సంపూర్ణ ఆశీర్వాదం చెప్పే సందర్భంగా కోరుతాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.